అందరికీ నమస్కారం. ప్రతి ఫీల్డ్ లో వస్తాద్ అవ్వాలని అందరూ అనుకుంటారు, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో సక్సెస్ కొట్టిన వాడే నిజమైన వస్తాద్. స్థాపించిన అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ పొజిషన్ లో నిలిచిన సంస్థ వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పద్నాలుగు సంవత్సరాల రియల్ ఎస్టేట్ ప్రస్థానం, మూడు విజయవంతమైన వెంచర్లు, ఇప్పుడు సరికొత్త వెంచర్ తో మరో ప్రస్థానం, అదే విఐడిస్ వి హోమ్స్. ఇప్పుడు నాగోల్లోని వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఆఫీస్ లో ఉన్నాము. లోపలికి వెళ్లి ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూద్దాం. Vastad Infra Developers. It's not a name, it's a brand. We are work for brand. ఈ వస్తాద్ ఏంటయ్యా అంటే అక్కడ ఎంప్లాయీస్ చెప్పిన సమాధానం ఇది. ఇలా సమాధానం చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? అవును, అలాంటి ధైర్యం వాళ్ళకి కావలసినంతుంది. దానికి కారణం ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ వలీషేక్ గారే. మూడు పదులు కూడా నిండని వయసులో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో విఐడిని స్థాపించిన అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ కంపెనీస్ లో ఒకటిగా నిలిపారు. 14 సంవత్సరాల రియల్ ఎస్టేట్ అనుభవంతో గత 2 సంవత్సరాల కాలంలో ముచ్చటగా 3 ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి ప్రస్తుతం సొంత కంపెనీ విఐడిని స్థాపించి మొట్టమొదటి వెంచర్ వి హోమ్స్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ అనే సరికొత్త హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ తో మన ముందుకొచ్చేశారు వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ వలీషేక్ గారు. ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో రండి. హాయ్ వ్యూయర్స్, నెమురుగములో ఉన్న విఐడిస్ వారి వి హోమ్స్ అనే న్యూ వెంచర్ కి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాము. ఇప్పుడు నేను ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి జస్ట్ 20 మినిట్స్ మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ ముందున్నాం. లోపలికి వెళ్ళి వెంచర్ ఎలా ఉందో చూసేద్దాం.
వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ లొకేషన్ హైలైట్స్ చూద్దాం. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ అట్ ఘట్కేసర్ నెమరుగోముల వెంచర్ యొక్క లొకేషన్ హైలైట్స్ చూస్తే వెంటనే మీరు ప్లాట్ బుక్ చేసుకోవడం ఖాయం. ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చాయి. దీనిలో భాగంగానే హైదరాబాద్ వరంగల్ హైవేలో ఉన్న ఈస్ట్ జోన్ శరవేగంగా అభివృద్ధి చెందనుంది. అందుకే ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్ తమ వెంచర్స్ ని ఇక్కడ నెలకొల్పబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో 14 సంవత్సరాల అనుభవంతో గత 2 సంవత్సరాలలో 3 విజయవంతమైన వెంచర్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసిన విఐడి తమ సరికొత్త వెంచర్ వి హోమ్స్ ని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్ హైవే పక్కన నెలకొల్పడం విశేషం. ప్రతిష్టాత్మకంగా వేసిన ఈ వెంచర్ వరంగల్ హైవేలో ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఉన్న నెమరుగోముల విలేజ్లో ఉంది. 6.5 ఎకరాలలో సకల సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ వెంచర్ ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండగా, వరంగల్ హైవేలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండి కస్టమర్లకు ఆహ్వానం పలుకుతోంది. వరంగల్ హైవే పక్కనే హాట్స్పాట్లో ఉన్న ఈ వెంచర్ ప్రతిష్టాత్మక సింగపూర్ టౌన్షిప్కి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉంది. అలాగే నెమరుగోముల విలేజ్లో నివాసగృహాల పక్కనే ఉన్న ఈ వెంచర్ సెకండ్ హైటెక్ సిటీ అని పిలువబడుతోన్న ఐటీఐఆర్ క్లస్టర్ పోచారం ఐటీ హబ్ నుండి కేవలం 10 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉంది. అలాగే ఎన్నో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు చుట్టుపక్కల ఉండడంతో ఈ ప్రాజెక్టుకి గిరాకీ పెరిగిందనే చెప్పాలి. 100 ఫీట్ల రోడ్డుని ఆనుకొని ఉన్న ఈ ప్రతిష్టాత్మక వెంచర్ చుట్టుపక్కల ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పలు స్కూళ్లు, కాలేజీలుండడం విశేషం. ఒక పక్క ప్రైడ్ రిసార్ట్, రాగాల రిసార్ట్, మహదేవ్పూర్ టెంపుల్, బ్రహ్మకుమారీస్ టెంపుల్స్ ఉండగా ఇంకో పక్క శ్రీనిధి రిసార్ట్, విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజ్, ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్, ఎస్పీఆర్ స్కూల్, శ్రీ చైతన్య కాలేజ్ లాంటి పలు విద్యా సంస్థలుండడం మరో విశేషం. ఏకంగా 1000 ఎకరాలలో అభివృద్ధి చేస్తోన్న ఎయిమ్స్ కి అతి దగ్గరలో వి హోమ్స్ ఉండడం ఈ వెంచర్కున్న ప్రధాన ఎసెట్. బీబీనగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉండడంతో వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ వెంచర్లో ప్లాట్ల కోసం కస్టమర్లు క్యూ కడుతున్నారు. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వి హోమ్స్ ఫీచర్స్ అండ్ డెవలప్మెంట్స్. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అయిన వి హోమ్స్ వచ్చే ఫీచర్స్ అండ్ డెవలప్మెంట్స్ చూస్తే మీ సంతోషానికి హద్దులే ఉండవు. 100 ఫీట్ల రోడ్డు పక్కనే ఉన్న ఈ వెంచర్ క్లాస్ ఎంట్రన్స్ గేట్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. వెంచర్ మొత్తమంతా స్ట్రాంగ్ కాంపౌండ్ వాల్తో రక్షణ వలయం ఏర్పాటు చేయబడి ఉంది. బ్లాక్ టాప్ రోడ్స్, కర్బింగ్ స్టోన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సెప్టిక్ ట్యాంక్, అండర్ వాటర్ పైప్ లైన్స్, ఓవర్ హెడ్ ట్యాంక్,
అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ విత్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ స్ట్రీట్ లైట్స్ మొదలైన సకల సదుపాయాలతో కస్టమర్లకి ఆహ్వానం పలుకుతోంది వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్. ఆహ్లాదకరమైన పార్కుతో పాటు లేఅవుట్ మొత్తం ఎవెన్యూ ప్లాంటేషన్ చేయబడి ఉంది. పార్క్ ఏరియాలో వాకింగ్ ట్రాక్తో పాటు అన్ని ఫుట్పాతులపై ఆకర్షణీయమైన టైల్స్ని అమర్చడం విశేషం. 100% వాస్తుతో ఉన్న ఈ వెంచర్లో 24 గంటల సెక్యూరిటీ సౌకర్యం ఉంది. మీ డ్రీమ్ హోమ్ని నిర్మించుకొని ఆహ్లాదకరంగా జీవించాలంటే వెంటనే విఐడి వారి వి హోమ్స్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ వెంచర్లో ప్లాట్స్ వెంటనే బుక్ చేసుకోండి. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్స్ వెంచర్లో పెట్టుబడులు పెట్టండి, భవిష్యత్తుపై భరోసాగా ఉండండి. విఐడిస్ వారి వి హోమ్ వెంచర్స్ లొకేషన్ హైలైట్స్, డెవలప్మెంట్స్ అండ్ ఫీచర్స్. మీరు కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక నమ్మకమైన సంస్థలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే విఐడిస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. వి హోమ్స్ లో ప్లాట్స్ తీసుకున్న కస్టమర్స్ రివ్యూస్ ఏంటో చూద్దాం. నా పేరు సైదులు సార్. నేను ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో డెవలప్మెంట్ మేనేజర్గా చేస్తున్నాను. గతంలో కూడా మనము ప్రీవియస్లో వస్తాద్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ వాళ్ళు రెండు తీసుకున్నాం సార్ ప్లాట్లు. సో అక్కడ తీసుకున్న ప్లాట్లు మనకి అతి తక్కువ టైంలోనే డెవలప్మెంట్ అయింది. మనం పెట్టిన పెట్టుబడికి రిటర్న్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఆ నమ్మకంతోనే మళ్ళీ మనం ఇక్కడ రావడం జరిగింది. ఇందులో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడానికి ఎలాంటి ఆలోచన లేదు సార్. మనం ఖచ్చితంగా కూడా మనం ఇందులో ప్లాట్ తీసుకోవచ్చు. మనం పెట్టిన పెట్టుబడికి అతి తక్కువ టైంలోనే మనకి డబుల్ రిటర్న్స్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ నేను తీసుకోవటమే కాదు, మా మిత్రులకి బంధువులకు కూడా ఇందులో తీసుకోమని నేను చెప్తాను సార్. నమస్కారం అండి, నా పేరు జయంతి. నేను కొత్తపేట సరూన్నగర్ నుంచి వచ్చాను. నేను ఇప్పుడు వస్తాద్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ సైట్లో ఉన్నాను. నేను ఇంతకుముందు కూడా మేము వస్తాద్ ఇన్ఫ్రాలో వెంచర్లో 2 సైట్లు తీసుకున్నాము. అది అతి తక్కువ కాలంలోనే చాలా డెవలప్ అయ్యాయి. మేము పెట్టిన దానికంటే మాకు ఎక్కువ పెట్టుబడి వచ్చింది తక్కువ టైంలో. ఇప్పుడు కూడా ఇక్కడ సైట్ చూడటానికి వచ్చాము. సైట్ చాలా బాగుంది. వరంగల్ హైవేకి దగ్గరలో, చాలా దగ్గరలో ఉంది. చుట్టూ కూడా ఇళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మాత్రం మనకి చాలా అంటే ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది, తొందరగా మనకి ఎక్కువ రావడానికి పెట్టిన దానికి. నా పేరు మహేష్ అండి. నేను సికింద్రాబాద్ నుండి వచ్చాను. ఇక్కడ ఫ్లాట్ చూడడానికి వచ్చాను, ఇన్వెస్ట్మెంట్ చేశాను. బాగుంది, ఇక్కడ ఫ్లాట్ కూడా చాలా బాగుంది చూడడానికి కూడా. ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే 2 టైమ్స్ ఇంక్రీస్ అయ్యేటట్టు ఉంటుంది. మీరు కూడా నచ్చితే తీసుకోండి, చాలా బాగుంది వెంచర్ కూడా. ఇక్కడ ఒకసారి మీరు వచ్చి ఒకసారి చూస్తే మీకు కూడా ఐడియా వస్తుంది ఇక్కడ ఫ్లాట్ అంటే ఏంటో. ఇక్కడ లొకేషన్ కూడా గట్కేశ్వర్లో దగ్గరలో ఉంది, సిటీకి కూడా చాలా దగ్గరలో ఉందండి. ఒకసారి చూడండి మీరు కూడా వచ్చి, చాలా బాగుంది ఇక్కడ కూడా. చుట్టుపక్కల కూడా చాలా బాగుంది, ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. గట్కేశ్వర్ దగ్గరలో ఉంది, మీకు కూడా నచ్చితే ఒకసారి చూడండి వచ్చి. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ గురించి మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ గారు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ మహేష్ గారు. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్, నేను చాలా కంపెనీ నేమ్స్ చూశాను, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. వస్తాద్ అంటే దీని కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ నేమ్కి మీనింగ్ ఏంటి? వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్లో వస్తాద్ మీనింగ్ అంటే ఏంటంటే మాస్టర్స్. సో మాస్టర్స్ అంటే గురువు. సో మేము గురువు లాంటి వాళ్ళం. రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో, రియల్ ఎస్టేట్ చేయడంలో మేము గురువు లాంటి వాళ్ళం. ఎవరైనా మమ్మల్ని చూసి నేర్చుకునే విధంగా ఉండాలని మేము ఆ నేమ్ని తీసుకొచ్చాం. వస్తాద్ ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ అండ్ బ్రాండ్. వీఆర్ లుకింగ్ ఫర్ బ్రాండ్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ బ్రాండ్. వస్తాద్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్లో ఒక మంచి బ్రాండ్ని తీసుకొస్తుందని అనుకుంటున్నాను. మహేష్ గారు, వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ అంటే, వస్తాద్ అంటే మాస్టర్స్ అని చెప్తున్నారు, ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు అని చెప్తున్నారు. మరి ఇలాంటి బ్రాండ్తో కస్టమర్స్ ముందుకి జనాల్లోకి వెళ్ళాలంటే ఎలాంటి ప్రణాళికలు ఫాలో అవ్వాలంటారు? ఒకటే అండి, కస్టమర్స్ కొనేటప్పుడు అంటే యాజ్ ఎ కస్టమర్ ప్లేస్లో ఉండి మేము ఆలోచించి చేస్తాము ఏదైనా కానీ. సో రెవెన్యూ యాక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి 1955 నుంచి అని, కాస్ట్ ఆఫ్ అహానీ నుంచి అని మన దగ్గర డాక్యుమెంటేషన్ లీగాలిటీ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ ఒక ప్లాట్ కోసం కొనడానికి చెకింగ్ చేస్తూ ఉంటారు. దానికన్నా బిఫోర్ ఆ టోటల్ ల్యాండ్ కొనడానికి మేము ఎంతో కొన్ని కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకుంటాం కాబట్టి కొన్ని 100ల రేట్లు ఎక్కువగా ఆలోచించి లీగాలిటీ విషయంలో
ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం మనం ఏదైతే డెవలప్మెంట్ ఇస్తున్నామో అది ఆ కమిట్మెంట్ పరంగా మనం ఒక క్లారిటీ అనేది మెయింటైన్ చేస్తాం. దాంట్లో ఏదైతే చెప్తామో అదే చేసి చూపిస్తాం. సో దానివల్ల ఇప్పటివరకు మేము కంప్లీట్ చేసిన 3 ప్రాజెక్ట్స్లో ఉన్న కస్టమర్సే బిఫోర్ ఎల్పి నెంబర్ వీ హ్యావ్ డన్ 50% రిపిటేషన్ ఆన్ అవర్ గుడ్ విల్. సో ఇప్పుడు ఎల్పి నెంబర్ వచ్చింది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు మీరు ఈరోజు పేమెంట్ కట్టండి, రేపు రిజిస్ట్రేషన్ చేసుకోండి. డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే ఏంటంటే జస్ట్ మీరు బిఫోర్ గోయింగ్ టు ప్లాట్ బుకింగ్ మీరు డాక్యుమెంట్ ముందే చెక్ చేసుకొని మీకు 100% మీ లాయర్ దగ్గర చెక్ చేసుకొని క్లియర్గా క్లారిటీ ఉందంటేనే మా దగ్గరకు వచ్చి మిగతా పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో డెవలప్మెంట్ విషయంలో అయితే వీఆర్ నాట్ డెవలపింగ్ ఫర్ కస్టమర్స్, వీఆర్ డెవలపింగ్ ఫర్ అవర్ సెల్ ఫోన్లీ. సో ఎందుకు అంటే మేము చేసే డెవలప్మెంట్ని బట్టే మాకు ముందు కస్టమర్స్ వస్తుంటారు. మేము చేయాలనుకున్నది ఏంటంటే కస్టమర్స్ కోసం కాదు, మా కోసం, మేము మా బ్రాండింగ్ పర్పస్ కోసం మేము చేస్తాం. మేము చేసే ప్రతి డెవలప్మెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే అసలు చేస్తే ఇలా చేయాలి అనే విధంగా ఉంటుంది. దానికి ఉదాహరణకు మేము 2 ఇయర్స్లో కంప్లీట్ చేసిన మా 3 ప్రాజెక్ట్స్ చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం మేము ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి 100 ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఆర్ 150 ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్కి ఉంటుంది. సో ఏ వెంచర్ అయినా కూడా జనరల్గా వెంచర్ అనగానే మెయిన్ రోడ్ నుంచి లోపలికి తీసుకెళ్ళి మీకు అప్రోచ్ రోడ్ ఒకటి తీసుకొని లోపలికి తీసుకెళ్ళి చేస్తూ ఉంటారు. సో మేము అలా చేయట్లేదండి. మేము ఆల్రెడీ వచ్చేసి ఏంటంటే రన్నింగ్ రోడ్ ఉన్న 100 ఫీట్ రోడ్ 150 ఫీట్ రోడ్కి మేము డెవలప్ చేయాలనుకుంటాం. సో ఇవన్నీ మేము పాటిస్తూ డెవలప్ చేస్తున్నాం కాబట్టి వీ విల్ బికమ్ ఏ మాస్టర్స్ ఇన్ రియల్ ఎస్టేట్. సో దట్స్ వై వీఆర్ నేమింగ్ వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఓకే మహేష్ గారు, వి హోమ్స్ ప్రాజెక్ట్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? వి హోమ్స్ ప్రాజెక్ట్ ఇట్స్ అండ్ యునిక్ ప్రాజెక్ట్. సో ఎందుకు అంటే ఇది ఒక 6 ఎకర్స్ 20 గుంటాస్లో ఉంది, 104 ప్లాట్స్ ఉన్నాయి. ఇది కంప్లీట్ ఏంటంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, మీకు మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్కి 3 గేట్స్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనము ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఫుట్పాత్ విత్ టైల్స్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా, వాటర్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎస్పెషల్లీ వీఆర్ మెయింటైనింగ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ 10 ఫీట్ హైట్. బికాస్ సో స్టార్టింగ్ చిన్న మొక్క తీసుకొని దాన్ని డెవలప్ చేయాలని ఏం లేదు, మేము 10 ఫీట్ల హైట్తోని డెవలప్ చేస్తాం. ప్లాంటేషన్ విషయంలో కానీ రోడ్స్ విషయంలో కానీ వీఆర్ మెయింటైనింగ్ వెల్ స్టాండర్డ్స్. మహేష్ గారు, వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ రియల్ ఎస్టేట్ రంగంలోనే వస్తాద్గా మాస్టర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మస్తాన్ వలీ గారు వేడి కంపెనీ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ బ్రాండ్. వి ఆర్ వర్క్ ఫర్ బ్రాండ్. ఈ వస్తాదేంటయ్యా అంటే అక్కడ ఎంప్లాయీస్ చెప్పిన సమాధానమిది. ఇలా సమాధానం చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి? అవును, అలాంటి ధైర్యం వాళ్ళకి కావలసినంతుంది. దానికి కారణం ఒకే ఒక్కడు, వన్ అండ్ ఓన్లీ వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మస్తాన్ వలీ షేక్ గారే. రంగంలో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్? మీరు సక్సెస్ఫుల్గా ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారు ఇప్పటి వరకు? మేము వచ్చేసి 14 ఇయర్స్ అండి మేడం ఈ ఫీల్డ్లోకి వచ్చేసి. 14 ఇయర్స్ నుంచి మేము పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో చేసాము. రీసెంట్లీగా మేము ఒక 2 ఇయర్స్ అండి ఓపెన్ చేసి. అంటే మీకు సక్సెస్ఫుల్గా టోటల్గా ఎన్ని వెంచర్స్ కంప్లీట్ చేశారు? 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి మేడం. ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్ దగ్గరే సరౌండింగ్లో 3 ప్రాజెక్ట్, ఒకటి నెమరుగంల విలేజ్, ఒకటి మహాదేవ్పూర్, ఒకటేమో జంగిలాపేట. మీరు రీసెంట్గా స్టార్ట్ చేసిన వి హోమ్స్ ప్రాజెక్ట్ ఏ ఏరియాలో ఉంది సార్? టోటల్గా ఎన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది? ఇది వచ్చేసి 6.5 ఎకర్స్ ల్యాండ్ మేడం. ఇది వచ్చేసి నెమరుగంల విలేజ్ అనుకొని ఉంటుంది సార్. నెమరుగోముల విలేజ్ దగ్గరలో ఉన్న వి హోమ్స్ లొకేషన్ హైలైట్స్ గురించి చెప్తారా? ఇది ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఉంటుంది మేడం. జస్ట్ 10 కిలోమీటర్స్ డ్రైవ్ ఫ్రమ్, 10 కిలోమీటర్స్ లోపల మనకు సైట్ వచ్చింది ఔటర్ రింగ్ రోడ్ నుంచి. ఉప్పల్ నుంచి అయితే 10 కిలోమీటర్స్ లోపల అన్న సైట్ ఉంటుంది. మనకి నియర్ దగ్గరలో సింగపూర్ సిటీ ఉంది, ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, వరంగల్ హైవేకి దగ్గరలో ఉంటుంది మన ప్రాజెక్ట్.
నియర్ బై ఇప్పుడు మన ఉన్న ప్రాజెక్ట్ దగ్గర విల్లాస్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ, విల్లాస్ కాన్సెప్ట్ ఆల్రెడీ అక్కడ కడుతున్నారనమాట. అంటే మనకు ఘట్కేసర్ దాకా సిటీ ఉంది, సిటీకి ఆనుకొని మనది ఉంటుంది అనమాట ప్రాజెక్ట్. అలా మన దగ్గరలో అందుకనే విల్లాస్ ఇప్పుడు వచ్చేది ఏరియా మొత్తం, మన ఏరియా వచ్చేసి కన్స్ట్రక్షన్ ఏరియా ప్రజెంట్. వి హోమ్స్ వెంచర్లో కస్టమర్కి ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తున్నారు సార్? బేసిక్ దీంట్లో వచ్చేసి మనకు బీటీ రోడ్స్ వస్తున్నాయి మేడం, బీటీ రోడ్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, చిల్డ్రన్ పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ఆడుకునే పిల్లల ఎక్విప్మెంట్స్ ఏమైతున్నాయి, ఎక్విప్మెంట్స్ వస్తాయి మనకు. ప్లాంటేషన్ వస్తుంది, ప్లాంటేషన్ అంటే ఇలా చిన్నవి కాకుండా 10 ఫీట్స్ వస్తాయి రావడమే అవి. అందులో ఇప్పుడు హెచ్ఎండిఏలో అది కామన్గా వస్తున్నాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏంటంటే ఫుట్పాత్ టైల్స్ కూడా వస్తున్నాయి అనమాట. ఎలక్ట్రిసిటీ వచ్చేసి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మొత్తం, అలా ఇవి ఎక్స్ట్రా అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క ప్లాట్కి వాటర్ ప్లాంటేషన్ ఉంటుంది. 100 ఫీట్ రోడ్ మేడం, మన వెంచర్ కానుకొని ముందర మనకు ఫ్రంట్ ఎండ్లో 100 ఫీట్ రోడ్ ఉంటుంది కమర్షియల్ మనది వచ్చేసి బేసిక్గా. సార్ మీరు ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా? ప్రీవియస్ 3 ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసాము, మేము చెప్పిన కమిట్మెంట్ కూడా ఎక్కువ చేసి చూపించాము. అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఏంటంటే ఎల్పి నెంబర్ రాక ముందర, బిఫోర్ ఎల్పి నెంబరు 50% ప్లాట్లు క్లోజ్ అయిపోయినాయి మాకు. అలా అంటే మనకు డెవలప్మెంట్ చూసేసి వాళ్ళు మొత్తం అందరూ ఉన్న కస్టమర్సే రిపిటేషన్ మాకు వస్తుంటారు అనమాట బేసిక్గా. సార్ మీ ప్రీవియస్గా చేసిన వెంచర్స్ ఏ ప్లేస్లో ఉన్నాయి? ఇప్పుడు అదే లొకాలిటీలో ఉన్నాయి మేడం, మొత్తం 3 ప్రాజెక్టులు మేము చేసాము. ఈ ప్రాజెక్ట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి అనమాట. మాకు వచ్చే కస్టమర్స్ కూడా ప్రతి ఒక్క కస్టమర్కి మా ప్రీవియస్ ప్రాజెక్టులు మేము చూపిస్తాం. ఎస్పెషల్లీ ఏంటంటే మేము దీంట్లో చేస్తాము, మేము ఎలా చేస్తాము ఇలా చేస్తామని చెప్పడం కంటే కూడా మా ప్రీవియస్ ప్రాజెక్టులు ప్రతి ఒక్క కస్టమర్కి మేము చూపిస్తాం, వచ్చే కస్టమర్స్కి అలా డెవలప్ చేశాం మేము. ప్రతి ఒక్కళ్ళు చూపించే విధంగానే ఏంటంటే జస్ట్ హెచ్ఎండిఏ వాళ్ళు మనకు అడుగుతున్నారు అప్రూవల్స్ ఏమేమి కావాలి ఎలా డెవలప్ చేస్తున్నారని చెప్పి, వాళ్ళ కోసం కాదు జస్ట్ మన కస్టమర్ కోసం మనం డెవలప్ చేస్తాం. ఆ స్టైల్లో మేము డెవలప్ చేసాం కాబట్టి వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్ ఉన్నారు కాబట్టి మనకి ఈరోజు 50% ప్లాట్స్ బిఫోర్ ఎల్పి నెంబర్ క్లోజ్ అయిపోయినాయి. ఓకే సార్, రియల్ ఎస్టేట్లో ఎన్నో కొత్త కంపెనీస్ వచ్చాయి, ఎన్నో ఉన్నాయి, కానీ స్పెషల్గా విఐడిలోనే ఎందుకు కస్టమర్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏం చెప్తారు? డాక్యుమెంట్ పరంగా వచ్చేసి 1955 నుంచి మేము మొత్తం చెక్ చేస్తాం మేడం. డాక్యుమెంట్ పరంగా విషయం ఎలా అంటే మనం పోయేది మొత్తం హెచ్ఎండి అప్రూవల్ ప్రాజెక్టులకు వెళ్తాం బేసిక్గా. డాక్యుమెంట్ పరంగా మాత్రం మేము బాగా చూసుకుంటాం. మా దగ్గర ఒక 2-3 లాయర్స్ ఉన్నారు, వాళ్ళే సర్టిఫై చేసిన తర్వాత మేము ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం అసలు బేసిక్గా. అంటే మీరు ఏవైతే చూపిస్తారో ఏవైతే చెప్తారో వాటికి అన్నిటికీ ఫిక్స్డ్గా? అవును మేడం, ఇది వచ్చేసేసి మనకి ఇది ఉంది మన హెచ్ఎండి బుక్, ఇది లింక్ డాక్యుమెంట్స్, ఇది ఈ బుక్ వచ్చేసి 1955 నుంచి ఉంటుంది దీంట్లో. ఇల్లు ఏ లాయర్కి చూపించుకున్నా మనకు ప్రాబ్లం లేదు బేసిక్గా. అలాంటి ప్రాజెక్ట్ మాత్రమే మేము చేస్తాం. మా దగ్గర అలా ఉంది కాబట్టేసి 2 ఇయర్స్లో మేము 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేసాము. ఈ 4th ప్రాజెక్ట్ కూడా మాకు వితిన్ 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు 50% ఫస్టే అయిపోయింది, మా ప్రీవియస్ కస్టమర్సే తీసుకుంది 50%. రిమైనింగ్ 50% అనేది ఇప్పుడు ఎల్పి నెంబర్ వచ్చింది, ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయింది మన దగ్గర, వితిన్ 1 మంత్లో క్లోజ్ అయిపోతుంది మన ప్రాజెక్ట్. మేము ఎలా అంటే ఇప్పుడు చేసే ప్రాజెక్ట్లు మేము చెప్పట్లేదు, ప్రీవియస్ ప్రాజెక్ట్లు మేము తీసుకెళ్ళి చూపిస్తున్నాము. మేము చేసిన ప్రాజెక్టులు చూసుకోండి సార్ ఒకసారి అని చెప్పేసి, ఇప్పుడు మేము దీంట్లో కరెక్ట్గా క్లారిటీగా చేస్తామని చెప్పి చెప్పడం కంటే కూడా ఫస్ట్ థింగ్ మేము చేసిన ప్రాజెక్టులు మేము చూపిస్తున్నాము, అలాగే డెవలప్ చేస్తున్నాం మేము కస్టమర్కి. సార్ చివరిగా విఐడిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే కస్టమర్స్కి మీరు ఏం చెప్తారు? మన ప్రాజెక్ట్ ఎలా అంటే మేడం సిటీకి ఎక్దమ్ దగ్గర ఉంది కాబట్టి సార్, మేము ప్రీవియస్ ప్రాజెక్ట్లో కూడా అమ్మిన వాటిలో కూడా మేము 2000 అమ్మింది, ఈరోజు 10,000-15,000 ఉంది. సిటీ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ సిటీ మనదే. అసలు చెప్పాలి అనుకుంటే ఘట్కేసర్ దాకా ఆల్రెడీ ఆల్మోస్ట్ సిటీని అసలు ఉంది, ఎక్కడ ఓపెన్ స్పేస్ కనిపించదు మనకు, నెక్స్ట్ స్టాప్ మన వెంచర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వి హోమ్లో డెవలప్మెంట్స్ అన్నీ చూస్తుంటే చాలా వండర్ఫుల్గా అనిపిస్తుంది. మీరు ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ ఇంకా మాలాంటి కస్టమర్స్ కోసం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ బిఫోర్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో చూసారుగా విఐడిస్ వారి వి హోమ్ వెంచర్స్ లొకేషన్ హైలైట్స్, డెవలప్మెంట్స్ అండ్ ఫీచర్స్. మీరు కూడా మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ఒక నమ్మకమైన సంస్థలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే విఐడిస్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? మీరెంతో కష్టపడి సంపాదించిన సొమ్ముని ఓ నమ్మకమైన కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే వస్తాద్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి వి హోమ్స్ కి విచ్చేయండి, ప్లాట్స్ని బుక్ చేసుకోండి, ఆనందంగా జీవించండి. విఐడి, వి మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ప్లాట్ నంబర్ 9, రోడ్ నంబర్ 1C, మమతా నగర్ కాలనీ, నాగోల్, హైదరాబాద్, 5 లాక్ 68.